సిటీ విజన్ ప్రజెంట్స్ ఖైరతాబాద్ గణపతి. మనం ఇక్కడ చూసినట్లయితే చాలా మంది భక్తులు, చాలా వేల లక్షల్లో ప్రజలు ఉన్నారండి. భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి రాష్ట్రాల నుంచి, మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. మేము ఇక్కడ కష్టంగానే ఉన్నా కూడా వచ్చి లైవ్ చేస్తున్నాం. సో చూస్తూ ఉండండి ఖైరతాబాద్ లైవ్. చాలా మంది నలుమూలల ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు వచ్చారు, లక్షల్లో ఉన్నారండి ఇక్కడ భక్తులు. మేము అది కూడా లైవ్ లో చూపిస్తాం మీకు. సో ఇక్కడ మనం అడిగినట్లయితే ఎవరినైనా చాలా మంది భక్తులకి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మెట్రో కూడా బాగా చాలా చర్యలు తీసుకొని జాగ్రత్తలు పాటిస్తూ చేస్తున్నారండి. ఇక్కడ మనం భక్తులను అడిగినట్లయితే, నమస్కారం అండి, ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకత చెప్పండి. ఖైరతాబాద్ వినాయకుని గురించి ప్రత్యేకతలు అనేది చెప్పాల్సిన అవసరమే లేదు. మా ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే ప్రత్యేక వినాయకుడు. దానికి మేము గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి దాంతోపాటు ఈసారి 70వ సంవత్సరం కాబట్టి అందరూ కూడా భక్తులు, అంటే ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే మనకి అందరు భక్తులు కూడా అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకోలేరు కాబట్టి, ఇక్కడ అయోధ్య రాముడు మా ఖైరతాబాద్లో వెలిచింది కాబట్టి ఇక్కడ తండోపతండాలుగా లక్షల జనము అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈసారి 2 శనివారాలు 2 ఆదివారాలు కావడంతో ప్రత్యేకంగా జనము అనేది కంట్రోల్ లేకుండా, అంటే లక్షల జనం అనేది వస్తుంది. ఈరోజు చూస్తే సెకండ్ సాటర్డే, మరి ప్రత్యేకంగా మార్నింగ్ నుంచి 8 లక్షల జనం ఇప్పటికే వచ్చేసారు. ఇంకా ఇప్పుడు మా కాలి మధ్యాహ్నం 1:30 అవుతుంది, ఇంకా నైట్ వరకు ఉన్నది. ఈ యొక్క ఉత్సవాలు ఇంత వైభవంగా జరగనీకే దీనికి ఒక కారణం ఏంది అంటే మా గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు మా ఒక ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇద్దరి చర్యలు తీసుకోవడంతో భక్తులకి ఇలాంటి ఏదేమి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు. ఇంత జనము అంటే ఈరోజు కొత్త కాదు, ఖైరతాబాద్ అంటేనే ప్రత్యేకంగా లక్షల జనం వచ్చే జనం. మాకు ఆ కమిటీకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాతో పాటు ఇక్కడ ఉండే పోలీస్ సంస్థ ఏదైతే ఉంది వాళ్ళు కూడా ప్రత్యేకంగా దీనికి ఉన్న ఈ జనాన్ని కంట్రోల్ చేసే ఎక్స్పర్ట్స్ అనేది వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఆఫీసర్స్ని డ్యూటీలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మా ఏసీపీ గారు కానివ్వండి, మన డీసీపీ గారు కానివ్వండి యాదవ్ గారు, దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన సిపి కమిషనర్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు మన సివి ఆనంద్ గారు, ఈసారి కూడా ఆయన ఆధ్వర్యంలోనూ ఇక్కడ అంతా కూడా నిర్వహణ జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు ఇంత లక్షల జనం వచ్చినా వాళ్ళకి ఎలాంటిది ఏదేమి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి. మరి దాంతోపాటు మా ఒక ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఆయన చర్యలు తీసుకొని డైలీ ప్రతి భక్తునికి ప్రసాదం అందేలాగా లైన్లో ఉండి ప్రసాదాలు అనేది పంచడం కార్యక్రమం అనేది జరుగుతున్నాము. మరి ప్రత్యేకంగా ఇంకా చెప్పాలంటే కంటిన్యూగా 3 రోజులు హాలిడే ఉంది. నిన్ననే మాకు పోలీస్ మీటింగ్ అనేది జరిగింది, ప్రెస్ మీట్ జరిగింది. మాకు సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ ఆదివారం నైట్ నుంచి పోలీస్ వాళ్ళు వినాయకుని వాళ్ళ అండర్లో తీసుకుంటారు. ఈ యొక్క ఊరేగింపు మంగళవారం రోజు పొద్దున్నే 6 గంటలకి ఇక్కడ నుంచి శోభయాత్ర అనేది ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఆ 6 గంటలకి వెళ్ళాలంటే దాని ఇంకా వర్క్ అనేది 3 నుంచి 4 రోజులు ఆ వర్క్ చేస్తేనే కానీ ఆ కమిట్మెంట్కి మేము ఆ ఊరేగింపుని అనేది స్టార్ట్ చేయనీకే వీలుంటుంది. సో దానికి ప్రత్యక్షంగా రోజు భక్తులకు ఇబ్బంది కలగకుండా రాత్రి 12 గంటల తర్వాతనే 2 రోజుల నుంచి కూడా వెల్డింగ్లు కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. రేపు ఆదివారం నైట్ నుంచి కూడా షెడ్ తీసే కార్యక్రమం, సోమవారం మార్నింగ్ నుంచి షెడ్ తీసే కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి భక్తులకి సోమవారం ఎలాంటి దర్శనం అనేది లేదు. సో ప్రత్యేకంగా మేము భక్తులకు చెప్పదలుచుకునేది ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క లక్షల జనములలో వచ్చేసేసి ఈ యొక్క చిన్నపిల్లల్ని, లేడీస్ని, వృద్ధులు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకండి, ఇక్కడ మీరు లైవ్లో ఉన్నది భక్తులని లైవ్లో దర్శనం చేసుకోండి, మీ యొక్క మొక్కులు అనేది ఆ లైవ్లో నెరవేర్చండి, లేదు ప్రత్యేకంగా రావాలి మొక్కులు ఉన్నాయి ఈ యొక్క భగవంతుని దగ్గర వచ్చి మేము సమర్పించుకోవాలనుకుంటేనే రండి, లేదు అంటే మాత్రం మీరు లైవ్లోనే దర్శనాలు చేసుకోండి. అంటే ఈరోజు దాదాపు 8 లక్షల మంది అంటున్నారు, అంటే రేపు ఆదివారం ఇంకెక్కువ మంది వస్తారు కదా, మరి అలాంటి వారి కోసం ఏం ఫెసిలిటీ తీసుకున్నారు, రేపటి కోసం ఏం ఫెసిలిటీస్ తీసుకున్నారు? అమ్మ మేము ముందటి నుంచే మాకు తెలుసు, ఈరోజు సెకండ్ సాటర్డే కావడంతో ఈరోజు మరియు రేపు ఆదివారం కూడా లక్షలలో జనం ఉంటారని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క టోటల్గా కూడా వాలంటీర్స్ కానివ్వండి, మా పరంగా బౌన్సర్స్ మరియు పోలీస్ వాళ్ళు ప్రత్యేకంగా 2000 మందితో ఇక్కడ
ఎవరికి ఏదేమి ఇబ్బంది కలగకుండా అందరు కూడా వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ముందు నుంచే ప్లాన్ చేసుకొని భక్తులు ఎంత క్రౌడ్ వచ్చినా కానీ ఏ విధంగా వాళ్ళకి అసౌకర్యాలు కలగకుండా దర్శనం కలిగిస్తూ వాళ్ళని పంపాలన్న ఆలోచనతో ముందటి నుంచే ప్లాన్ చేసుకొని మేము చేస్తున్నాము. దానికని చెప్పేసి ఈరోజు ఆల్రెడీ ఇప్పటికే 8 లక్షల పబ్లిక్ దాటిపోయింది. ఇంకా సాయంత్రం వరకు ఇంకొక 8 లక్షల మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు రేపు సండే కావడంతో రేపు సండే కూడా ఇదే విధంగా జనం ఉంటుంది అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. రేపు ఆదివారం ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అని అంటున్నారు. ఈ రోజుకు మాత్రమే 8 లక్షల మంది వచ్చారు అని అంటున్నారు. కాబట్టి రేపు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నవారు వాళ్ళు వీళ్ళు రావద్దు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. 8 లక్షల మంది అంటే దాదాపు చాలా చిన్నపిల్లలు కూడా అవస్థలు పడుతున్న దృశ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది పరిస్థితి. చూస్తూ ఉండండి టీవీ.